Santo. Ese día no hay Santo. గుర్కులాలు ఉంటే మరి దాన్ని డబుల్ చేసే విధంగా 264 గుర్కులాలు ప్రవేశపెట్టి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 5-6 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే మరి నేడు 90, 100, 120 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు, అదేవిధంగా ఎన్నో ఇంజనీరింగ్ సీట్లు రావడం జరుగుతుంది. దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల గురుకుల విద్యార్థులు చదువుతున్నారనేది కేసీఆర్ గారి దళితులపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో మనకు నిర్మితం అవుతుంది. అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మన గురుకులాల నుండి దళిత బిడ్డ అవతరించింది. నిన్నటికి నిన్న ఒలింపిక్స్లో అర్హత సాధించిన నందిని కూడా గురుకులాల నుండి వచ్చిన దళిత బిడ్డ. మరి ఏమైనప్పటికీ దళితుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ గారు ఈ యొక్క గొప్ప నిర్ణయం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ప్రకటించడం యావత్ దళితుల పక్షాన తెలంగాణ రాష్ట్ర దళితుల ముఖాల్లో ఆనందం వెల్లివిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బండి సంజయ్ గారు మీరు అఖిల పక్ష కమిటీకి వచ్చి దళితుల అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శించడానికి దళితులపై ఏ విధంగా మీకు ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఒక్కసారి మీరు మీ యొక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరైతే బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారో వారి యొక్క రాష్ట్రాల దళితుల అభివృద్ధికి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల సందర్భం మీకు గుర్తు చేస్తూ, ఏదైతే మీ బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో దళితులపై హత్యలు అత్యాచారాలు నేటికి రోజుకొకటి గుప్పలు తప్పలుగా జరుగుతున్నాయి, వాటిని నివరేసుకుంటే పోయి గౌరవ ముఖ్యమంత్రి కానీ దళితులు కానీ విమర్శించినట్లయితే రాబో రోజులలో మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. రాబో హుజరాబాద్ ఎలక్షన్లో కూడా దళితులు తగిన గుణపాఠం మీ బీజేపీ పార్టీకి చెప్తారని సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి దళితుల పక్షాన జగిత్యాల జిల్లా పక్షాన మరొక్కసారి కృతజ్ఞతలు జేబీఎంలు తెలుపుకుంటూ దళితులందరూ.